అయితే సార్, మీరు ఈ మధ్య చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అయినాయి. గోపీచంద్ గారి రామ్బాణం సినిమాకి మీరు ఇంటర్వ్యూ చేశారు, దాంట్లోనే మీరు చెప్పారు యాక్చువల్లీ పాప్కార్న్ గురించి ఒక కామెంట్ చేశారు, పాప్కార్న్ రేట్ ఎక్కువడం వల్లే మనకి ఇదైపోతుందని చెప్పేసి. సో ఆ కామెంట్స్ని మీరు ఎలా సమర్థించుకుంటారు, తర్వాత ఆ కామెంట్స్ అంటే ఎందుకు వచ్చింది అంత అలాంటి ఇది మీకు అంత మాట్లాడాల్సినది? నేను మామూలుగా సినిమాకి వెళ్తా సార్, ఎస్ ప్రతి వారం వెళ్ళి మొత్తం మేము వెళ్ళిన గ్రూప్ అందరికీ మేము పాప్కార్న్ థమ్స్అప్లు ఇవన్నీ కొంటాం. అది చూస్తుంటే అసలు మామూలుగా లేవు రేట్లు, 60 రూపాయలు ఉండే పాప్కార్న్ని ఇప్పుడు 380, దానికంటే ఒక 20 గ్రాములు ఎక్స్ట్రా ఇస్తాం 420. అంటే నేను అసలు ఎలా కొంటారు సినిమాకి వెళ్ళి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా కొంటారు, కొనలేరు. అది ఏం జరుగుతుంది మన అంటే అది పిల్లల్ని తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు కంపల్సరీ పాప్కార్న్ థమ్స్అప్ బిస్కెట్ అడుగుతారు. అదేమో అన్ని అంతంత రేట్లు ఉంటే ఏం చేస్తాడు ఫాదర్, ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ పిల్లలతో వెళ్ళడు సినిమాకి, వెళ్ళకపోతే మనకు ఆడియన్స్ తగ్గిపోతారు, దాంతో ఆడియన్స్ చచ్చిపోతారు. అసలు ఇంకా అలవాటు పోయింది అనుకోండి, ఇంట్లోనే ఓటీటీలు చూడటం అలవాటు అయిపోతే ఇంకా థియేటర్కే రారు. అది బట్ అది ఒక రోజుతో మీరు అంటే మీరు ఒక ఒపీనియన్తో అది దానికి ఏదన్నా ఫ్యూచర్లో ఏమన్నా షేప్అప్ తీసుకొచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, లేదంటే మనం ఏం చేయలేం కాబట్టి దాన్ని జస్ట్ మన ఒపీనియన్ కింద చెప్పలేడమేనా మీరు? అది సింగిల్ స్క్రీన్స్ అన్నింటిలో 100 రూపాయలు దాటకుండా ఉంటుంది సార్ పాప్కార్న్ థమ్స్అప్, వాళ్ళకి నడుస్తుంటుంది, బాగానే జరుగుతుంటుంది. మనకి ఎక్కువ ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్, మనకు సూపర్ హిట్లు అవుతున్నాయి సినిమాలు బాగా ఉన్నాయి. ఇది నార్త్లో ఏంటంటే అది సింగిల్ స్క్రీన్స్ ఉండవు, మొత్తం మల్టీప్లెక్స్ అన్ని మల్టీప్లెక్స్లే, అన్నింటిలో ఇదే రేట్లు. సో మిడిల్ క్లాస్ సెట్ వెళ్తారు, 400 పెట్టి పాప్కార్న్ కొంటావా, 199 పెట్టి నెట్ఫ్లిక్స్ కొనుక్కుంటావా? ఆబ్వియస్లీ. సో మనమే తోస్తున్నాం వాళ్ళని ఓటీటీకి. సో ఇది కరెక్ట్ కాదు. నేను ఐ లవ్ సినిమా, ఐ లవ్ వాచ్, నాకు సినిమా అంటే భయం, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, నాకు సినిమా అంటే బాగా ఇష్టం, థియేటర్లో చూడటం అంతకంటే ఇష్టం. సినిమా చూస్తా పాప్కార్న్ థమ్స్అప్ తాగటం ఇంకా ఇష్టం, ఇంకా సమోసాలు ఉంటాయి సమోసాలు కూడా తింటాం ఇష్టం. అంటే చూస్తుంటే బాగా తినేస్తాం చూడటం, మూడు దానికి తగినట్టు తినేస్తాం, బోర్ కొడితే ఎక్కువ తింటాం, టెన్షన్లో ఎక్కువ తినేస్తాం. ఇది ఒక సినిమా ఎక్స్పీరియన్స్, ఒకటి తీసారనుకోండి కష్టం. సో నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరి తరఫున పెట్టుకునే పిటిషన్ ఏంటంటే ఈ పాప్కార్న్ రేట్లు తగ్గించాలి. నాట్ ఓన్లీ పాప్కార్న్, మీరు అన్నట్టు ఇంకా చాలా చాలా ఉంటాయి అవన్నీ. మీరు అన్నట్టు ఒక సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలంటే నాట్ ఓన్లీ ఏంటంటే మనం ఇచ్చే కంటెంటే కాదు, దానికి అదర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అందుబాటులో ఉంటే కనుక మనకి హ్యాపీగా ఉంటుంది అనేది మీ ఒపీనియన్. ఎస్,